టీడీపీ రిలీజ్ చేసిన అంశానికి సంబంధించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది అండ్ జనసేన కూడా ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఈ టాపిక్కి ప్రస్తుతం అప్రస్తుతం అనుకోవాలో లేదో తెలియదు కానీ మీరే చెప్పండి నిన్న నిన్న ఈ సినిమా ఆర్టిస్టులందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు నిన్న నిన్న ఈ అమరావతికి సంబంధించిన రైతులందరూ కూడా అక్కడ వాళ్ళ వాహనాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ తాడేపల్లికి వెళ్తున్న దారిలో అయితే విమర్శ ఏమొస్తుందంటే అంటే జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ బ్రదరే కాబట్టి చిరంజీవి చాలా సినిమాల్లో రైతులకు సంబంధించి చాలా స్టోరీలు తీశారు కానీ కనీసం ఒక్కసారి ఆగి వాళ్ళ వాళ్ళ ఆందోళన ఏంటో విని కనీసం నేను జగన్కి కన్వే చేసే ప్ర ప్రయత్నం చేస్తాను అని చెప్పలేదు అని వాపోతున్న పరిస్థితి మరోవైపు అంటే చిరంజీవి గారు బహిరంగంగానే మూడు రాజధానులకు నా మద్దతు ఉంటుందని గతంలోనే ప్రకటించారు కనీసం ఆ మాట అయినా చెప్పాల్సింది అన్నది కొంతమంది మాట్లాడుతున్న మాట జనసేన పార్టీ దాన్ని ఓన్ చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తుందా మీ నుంచి నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏమంటారు ఖచ్చితంగా సార్ సార్ యాక్చువల్గా చిరంజీవి గారు జనసేనలో లేరు పాయింట్ నెంబర్ వన్ జనసేన జనసేన అని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి యొక్క అంటే చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నారా లేదా అనేది ఆయన చెప్పిన దాన్ని బట్టి అయితే నేను రాజకీయాలకు కంప్లీట్గా దూరంగా ఉన్నాను అన్నారు సో ఆయన రాజకీయాల్లో లేరు ఆయన పర్సనల్ ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని ఆయన అప్పుడప్పుడు చెప్పు ఉండొచ్చు అంటే నాకు మూడు రాజధానుల వల్ల డెవలప్మెంట్ ఏమన్నా అవుతుంది అవుతుందనేది ఆయన ఉద్దేశం వచ్చి చెప్పు ఉండొచ్చు నిన్న ఆయన కలవకపోవడానికి అంటే ఇది కూడా నా పర్సనల్ ఒపీనియనే సార్ ఇది పార్టీకి సంబంధం లేదు ఆయన కలవకపోవడానికి కారణం ఏదైతే ఆ ప్రోగ్రాంలో ఉంటుంది ఇప్పుడు చిరంజీవి గారు అక్కడ దిగి అంటే ఆయనతో పాటు చాలామంది కూడా వచ్చారు సినీ ప్రముఖులు కూడా వచ్చారు సో అది ఒక డీవియేషన్ లేకుండా ప్రోగ్రాంకి సంబంధించి స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖ్యమంత్రి గారిని కలవాలి కలిసి వెళ్ళిపోవాలి అనేది ఆ ప్రోగ్రాం వెళ్ళొచ్చు ప్లస్ ఇప్పుడు కూడా పర్మిషన్స్ అన్నీ ఉంటున్నాయి ఆ పర్మిషన్స్ ఎక్కడ వరకు ఇచ్చారో వేటి వరకు ఉన్నాయో దాని ప్రకారం వెళ్ళేదానికి ఉంటుంది చిరంజీవి గారు ఒకసారి రాజధాని రైతులు కలిసి ఉంటే బాగుండని నేను కూడా మనసులో అయితే అనుకుంటున్నాను కానీ అది జరగకపోవడానికి ఆయనకి ఏ కారణాలు ఉన్నాయో అది ఆయన పర్సనల్ ఇష్యూ సార్ దానికి జనసేనకి ఎటువంటి సంబంధం లేదు జనసేన నుంచి రాజధానికి కావాల్సినటువంటి ఈవెన్ టీడీపీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు కానీ ఏ విధంగా పోరాటాలు చేయాల్సినటువంటి జనసేన నుంచి చేస్తూనే ఉన్నాం నేరుగా రాజధాని ప్రాంత రైతులని ఆ గ్రామాల్లో పర్యటించారు పాదయాత్ర చేశారు వాళ్ళ సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు కొంతమంది రైతుల్ని తన పార్టీ ఆఫీస్ కి పిలిపించుకుని మాట్లాడారు ఒక విధమైన భరోసా ఇచ్చారు అంటే అదే ఫ్యామిలీకి సంబంధించి అంటే మీరు రాజకీయాలతో సంబంధం లేదనుకుంటున్నా కూడా కొంత ఎమోషనల్ గా చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య కొంచెం మా బాధలు చెప్పుకోవచ్చు అనే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కదా అక్కడ వాళ్ళకి మాట్లాడి దాని ఎక్స్ప్లెనేషన్ దా దాన్ని దాని కి వెళ్తున్నాను సార్ యాక్చువల్గా మనం ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎందుకు చేశారంటే వీళ్ళ నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మంచిగా చేశారు రాష్ట్రాన్ని సో అందువల్ల ఆయన కూడా ఎలానే చేస్తారేమో అని అపోహలు చేశారు ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొక విషయం ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు నలభై సంవత్సరాలుగా ఆయన రాజకీయం మనం అందరం చూసే మంచి నాయకుడు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారు అంత ఎఫిషియంట్గా లేరని చెప్తున్నారు సో ఫ్యామిలీలో ఉన్నా కానీ ఒకరికి సంబంధం ఉండదు సార్ ఎవరి యొక్క అంటే ఎవరి యొక్క ఇంట్రెస్ట్లు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఒకే ఇంట్లో లేరుగా ఆయన పైన ఆయన చూసుకుంటున్నారు ఈయన పైన ఆయన చూసుకుంటున్నారు సో మనం ఆ విధంగా ఆపాదించడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అదే నిజమైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాలి కదా అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు లాగా లోకేష్ బాబు గారు కూడా ఉండాలి కదా అలా ఉండదు సార్ మనిషికి మనిషికి చాలా డీవియేషన్ ఉంటుంది అది చిరంజీవి గారి పర్సనల్ లైఫ్ దాని గురించి మనం ఇప్పుడు ఆయన లాగి దీంట్లో డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం పవన్ గారు గారు ఇంకొకటి మీరు మనం మాట్లాడుతున్నాం సార్ సరే సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి సార్ మనం ఇప్పుడు ఇద్దరు గురించి ఇద్దరు అడిగినప్పుడు ఈయనంటే జగన్ గారి కోటరీ గురించి మాట్లాడుతున్నారు సాయి రెడ్డి గారు ఉనికి గురించి మాట్లాడుతున్నారు ఆయనేమో లోకేష్ గారు అంత ఉపయోగపడే వ్యక్తి కాదని ఆయన మాట్లాడుతున్నారు ఈ విషయాలు కాకుండా సార్ నేను అను నేను అనుకోవడం ఈ వన్ ఇయర్ తర్వాత వీళ్ళు ఏమి చేసి ఉండాల్సింది ఏమి చేయలేదు అంటే మీరు మాట్లాడాలనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా విధ్వంసమే రాజధానికి సంబంధించింది ఎందుకంటే లాస్ట్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన ఉంటే రోజు ఈ గతి పట్టేది కాదు మనకు రాజధాని లేకుండా ఉండే పరిస్థితి వచ్చేది కాదు అదేవిధంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టిన పదివేల కోట్ల రూపాయలని వేస్ట్ చేయకుండా దాన్ని ఎంతవరకు కంటిన్యూ చేయగలమో మన స్టాండ్ ఏంటో తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తుంటే అది కూడా ఇంత విధ్వంసం జరుగుండేది కాదు ఇద్దరు చేసింది విధ్వంసమే ఇద్దరు కలిసి విధ్వంసం చేసి ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ మళ్ళా జనాల్లో మాట్లాడుకోవడం